ఓ అమ్మాయిది అదే ఆ ఒక్క కారణంగానే ఆమెని అంత కిరాతకంగా చేశారని ఇచ్చిన వీడియో, అదే ఇంటర్వ్యూ చూశాను. వాస్తవంగా గత 3 రోజుల నుంచి నా మనసు చాలా ఛిద్రం అయిపోయింది. మగాళ్ళు అని పేరే కానీ మృగాల్లాగా తయారయ్యి ఇంకా ఎక్కడ ఒంటరిగా ఏ ఆడపిల్ల దొరుకుతుందా? 5 ఏళ్ల పసిపాప లేదు, 60 ఏళ్ల ముసలమ్మ లేదు, మరి ఇట్లా ప్రియాంకలాగా 20-25 సంవత్సరాలు ఉన్న పిల్లలను ఎక్కడెక్కడి నుంచి వాచ్ చేస్తా, వాళ్ళ ప్రతి కథలకి గమనిస్తూ సహాయం చేస్తున్నట్టుగా నటిస్తూ బతుకున్న వాళ్ళని బతుకున్నంతసేపు అనుక్షణం నరకం అనిపిస్తూ, నరకం ఎక్కడో లేదు ఇక్కడే ఉంది అనంత భయంకరంగా బిహేవ్ చేస్తూ చంపేస్తున్న మొగాళ్ళు, వాళ్ళు ఎలా మొగాళ్ళు అవుతారు, వాళ్ళకున్న మగతనం ఇదా, ఈ రకంగా ఉపయోగించుకోవడం కోసం ప్రకృతి మగతనాన్ని ఇచ్చిందా, ఇలాంటి ప్రశ్నలు నాకు తలెత్తి 3 రోజుల నుంచి అసలు నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఒక నిస్సహాయరాలైన స్త్రీ మీద ఆ అమ్మాయికి వాళ్ళ అబ్బాయికి ఆ అబ్బాయికి ఇష్టమైతే అది వేరే వ్యవహారం, నాకేమీ దాని గురించి ఆలోచన లేదు. ఇష్టం లేని అమ్మాయిని బలవంతంగా నోరు నొక్కేసి ఇట్లా ఇంత దారుణంగా ఇంత భయంకరంగా ఇంత ఘోరంగా, అసలు కనీసం మృగాలకు కూడా చిత్త కార్తెనో ఏదో ఒక కార్తీ ఒక సీజన్ ఉంది, ఆ సీజన్ లేకపోతే అవి మామూలుగానే ఉంటాయి ఆడమ్మగా. అది కాకుండా మన ఎదుర్కొండ ఉన్న కుక్కలు కూడా చిత్తకార్తె వచ్చినా కూడా ఆడకుక్క వెనకాలే పడి తిరుగుతుంటాయే తప్ప ఇట్లా బలవంతంగా దాన్ని ఎట్టగొట్ట సావగొట్టి బాధపెట్టి సమూహంలో పాల్గొవాలని కుక్కలు కూడా అనుకోవట్లేదు. ఇక మనుషులకి ఇలా ఒక సీజన్ లేదు, 360 రోజులు ఎప్పుడైనా సరే ఏ ఆడపిల్ల దొరికినా సరే ఇట్లా సర్వనాశనం చేస్తున్న మనుషులు, చట్టాలు ఎందుకు పనికి వస్తున్నాయి, చట్టాలు ఏ రకంగా పనికి వస్తున్నాయి? 7 ఏళ్ల క్రితం నిర్భయకి అంత ఘోరం జరిగితే 7 ఏళ్ల నుంచి వాళ్ళని వాళ్ళకి ఉరిశిక్ష వేయలేదు, జైలు అట్లా ఉంచేశారు. ఏం సహాయం చేస్తుంది చట్టం? చావుకు ముందు చావు తర్వాత కూడా ఏం సహాయం చేస్తుంది? సివిల్గా కానీ క్రిమినల్గా కానీ ఎట్లా చూసినా కూడా బతుకున్న వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగలేక చచ్చినంత పని అవుతున్నారు, చచ్చిపోయిన వాళ్ళకి న్యాయం జరగట్లేదు. ఈ చట్టాలు సవరించాలి. ఈ సవరించడం ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది నాకు అస్సలు అర్థం కావట్లేదు. కానీ మొత్తం వీడియోలో నువ్వు చెప్పిన ఒకే ఒక్క మాట మాత్రం నాకు చాలా 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 నచ్చింది. ఎవరితో వెళ్తున్నాం, ఆడు స్నేహితుడా, 5-6 ఏళ్ళ స్నేహితుడా, లేకపోతే పరిచయస్తుడా, పక్కింటాడా, ఇవన్నీ ఏం పట్టించుకోకుండా ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టు ఆ వాట్సాప్ వీడియో అలా వెళ్ళిపోతూ ఉంటే ఈ అమ్మాయి పూర్తిగా నిస్సహాయ స్థితిలో పడినప్పుడు వాళ్ళు వెంటనే అలర్ట్ అయి పరిగెత్తుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రదేశం ఆ లొకేషన్ అంతా వాళ్ళకి అర్థం అవుతుంది కాబట్టి. ఇది చాలా మంచి ఉపాయం. మరి ఈ ఉపాయం చెప్పిన వాళ్ళు ఇంతవరకు నాకు తెలిసి ఎవరు లేరు. 100కి ఫోన్ చేయలేదు అని ఆ చచ్చిపోయిన అమ్మాయి మీద నిందలేస్తున్నారు. మొన్న ఎవరో చెప్తున్నారు 100కి ఫోన్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళు 1,000 ప్రశ్నలు వేస్తారు, ఎక్కడున్నావు, అక్కడ ఎందుకు ఉన్నావు, నీకు అక్కడేం పని, అక్కడ ఇంకెవరు లేరా, ఇట్లాంటి ప్రశ్నలన్నీ వేసి వాళ్ళు వచ్చేసరికి బోడని టైం పడుతుంది, ఈ లోపు ఆ అమ్మాయికి జరగాల్సిన నష్టం జరిగిపోతుందని చాలా హృదయపదార్కమైన సంఘటనలు. ఆడపిల్లలు వాళ్ళు మనుషులే, వాళ్ళకి వ్యక్తిత్వం ఉంటుంది, మనస్తత్వం ఉంటుంది, ఏదన్నా జరిగితే వాళ్ళు మగవాళ్ళగానే ఏడుస్తారు నవ్వుతారు. అట్లా కాకుండా ఆడపిల్ల అంటే ఇంకా సెక్స్కే అని ఈ భయంకరమైన శాడిజం, ఇది అసలు మనిషి అనేవాడు తట్టుకోగలిగింది కాదు, భరించగలిగింది కాదు. నాకైతే ఒకటే కోరిక, లా అండ్ ఆర్డర్ ఎంతవరకు ఒప్పుకుంటుందో ఒప్పుకోదో నాకు తెలియదు, కానీ నేనే రాజునైతే ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా ఆ అమ్మాయిని ఇలా ఎవరు లేని చోట నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు గింజుకుంటున్నా, వద్దు వద్దని బతిమాలుకుంటున్నా, గడ్డం పట్టుకుంటున్నా, కాళ్ళు పట్టుకుంటున్నా, భయంకరంగా రేప్ చేసి తర్వాత ఎవరెవరైతే దొరుకుతారో వాళ్ళని లా చట్టం చెయ్యాలి. వాళ్ళ చేతులు భుజాల దాకా నరికిపారేయాలి, 2 చేతులు 2 కాళ్ళు కూడా చొడల దాకా నరికి పారేయాలి, తీసుకెళ్లి నడి రోడ్డు మీద పడేయాలి, అంతే, నడి రోడ్డు మీద పడేయాలి. చట్టాన్ని అటు సవరించాలి. చూసేవాళ్ళు పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు మొహాన్ ఉమ్మేస్తుంటే కింద చీమలు పడుతుంటే పురుగులు పడుతుంటే అప్పుడు తెలుస్తుంది ఆ చచ్చిపోయిన అమ్మాయి చచ్చిపోతున్నప్పుడు ఎంత బాధపడింది, ఆమె సుకుమారమైన దేహాన్ని మనం ఎంత కర్కశంగా ప్రవర్తించాము, అసలు ఆ బాధ ఏంటి అనేది అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఈ ప్రతి వాడు భయపడతాడు అమ్మాయి మీద చేయటానికి ఇష్టం లేకుండా, ప్రతి వాడు భయపడతాడు. నడి రోడ్డు మీద మొండి ఉంటుంది, అంతే, నోరు ఉంటుంది, ఎవరో తీసుకొచ్చి పెట్టాలన్నో ఆ తల్లిదండ్రులు కూడా విరక్త పడుతుంది, పెట్టరు, పెట్టిన కొన్నాళ్ళు పెడతారు, తర్వాత చేస్తారు, దారి పోయే వాళ్ళు కూడా జాలి చూపరు, వీడే రేపిస్ట్ అని కఠినంగా ఉంటారు. అప్పుడు కానీ వాళ్ళకి బుద్ధి రాదు శివ. నా ఉద్దేశం అయితే చట్టం ఒప్పుకుంటే 2 కాళ్ళు 2 చేతులు కట్ చేసి రోడ్డు మీద పారేస్తే మండు ఉంటే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి బాధ. వాళ్ళని చూసి ప్రతి వాడు భయపడతాడు. ఉరిశిక్షలు ఇది ఇచ్చినా కూడా భయపడలేదంటే ఇక ఏం చేయాలి మనుషుల్ని?